తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లలగూడ సందే చెరువు పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించారు. మీర్పేట్ ప్రాంతంలోని మూడు చెరువుల సుందరీకరణలో భాగంగా ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని 23 కోట్లతో ట్రంక్ లైన్ పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమిషనర్ సుమన్ రావు, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రీనరీ పెంచాలనే ఉద్దేశంతో హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామ పంచాయతీలు కానీ పట్టణాలు కానీ హరితహారాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒకటైతే దానికి సంబంధించిన ప్రత్యేక నిధులు కూడా శాంక్షన్ ఇస్తూ ఈరోజు హరితహారాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ పట్టణాలు బాగా అభివృద్ధి చెందాలి, పట్టణాలలో ఉన్న చిన్న అవకాశాలను వినియోగించుకొని గ్రీనరీ పెంచాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన దగ్గర ఈ చెరువులకు సంబంధించి మనందరికీ తెలుసు మీర్పేట అనగానే మూడు చెరువులకు సంబంధించి వర్షం వచ్చిందంటే చాలు ఎక్కడ ఏ కాలనీ మునిగిపోతుంది అన్న టెన్షన్తోనే ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పటికి కూడా అదే టెన్షన్తో ఫీల్ అవుతా ఉన్నాం. దానికి సంబంధించి ట్రంక్ లైన్ ఒక 23 కోట్లతో ట్రంక్ లైన్ శాంక్షన్ ఇవ్వడం, ట్రంక్ లైన్ వర్క్ జరుగుతూ ఉంది. ఈరోజు ట్రంక్ లైన్ వర్క్ 50% అయ్యింది కాబట్టి ఈరోజు కాలనీలు చాలా మునిగిపోకుండా ఇంత పెద్ద ఎత్తున వర్షం పడ్డా కూడా ఆల్మోస్ట్ సాధారణ వర్షపాతం కన్నా ఒక 45% అదనంగా వర్షం పడ్డా కూడా కాలనీలు మునిగిపోకుండా సేవ్ కాగలిగిందంటే ట్రంక్ లైన్ వర్క్ అయినందుకు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ ట్రంక్ లైన్ కంప్లీట్గా పూర్తి అయిపోతే ఇప్పుడు మునిగిపోతున్న కాలనీలు కూడా భవిష్యత్తులో ఆ విధంగా ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అదొకటైతే సైమల్టేనియస్గా చెరువులన్నీ కూడా సుందరీకరణ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక 9 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో దానికైనా ముందు మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఈ చెరువులను సుందరీకరించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ చెరువు చుట్టూ బండ్ వేయడం కానీ గ్రీనరీ ఈరోజు చెట్లు హరితహారం మొదలు పెట్టున్నాం. ఈ బండ్ చుట్టూ కూడా చెట్లు పెట్టాలని, భవిష్యత్తులో ఇంకా గుర్రబ్డెక్క రాకుండా ఉండేటట్టు మెయింటైన్ చేయాలని, తర్వాత ఈ చెరువుకు సంబంధించిన ఈ బండ్ ఏదైతే ఉందో దీన్ని ట్యాంక్ బండ్ టైప్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా వీటన్నింటి కూడా తీసుకుపోతా ఉన్నాం. ప్రజల సంపూర్ణ సహకారం ఇచ్చున్నారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చే దిశగా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ పనిచేయడం జరుగుతుంది.